యేసు విమోచకుడ నా ప్రాణ నాదుడా యేసు నా రక్షకుడ ఆత్మాభిషేకమా యేసు విమోచకుడ నా ప్రాణ నాదుడా నిజమైన ద్రాక్షావల్లి నా యేసు నాలో ఉండగా నిజమైన ద్రాక్షావల్లి నా యేసు నాలో ఉండగా వాగ్దాన భూమిలో మంచి నేల వాగ్దాన భూమిలో మంచి నేల బలమునై ప్రభు కృపలో ఫలించెదా మనసార నిన్నె స్తుతించి నదిలోన నిన్నే కొలుతూ ప్రభునామనకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? మరి దినాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రియులైనటువంటి మీ అందరికీ వందనాలు పెట్టి చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, మన ప్రభుత్వ అధికారులు చెప్పిన విధంగా నడుచుకోండి. ప్రస్తుతం ప్రపంచం, మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతాలు ప్రమాదకరంగా ఉంటున్నాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని బహు జాగ్రత్తగా ఉండండి. ప్రభును స్తుతించండి. దేవుడు నమ్మదగిన వాడు, మహిమా స్వరూపుడు, మనతో ఉండటానికి ప్రేమించి ఆయన ఇష్టపడిన దేవుడు. కాబట్టి తప్పనిసరిగా దేవుడు మీకు మేలు చేస్తారు, తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని కాపాడతారు. అంతేకాకుండా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేసి తెలియపరచండి. మీకోసం తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 103వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఏమని? పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాను. పిల్లరా, దేవుని వాక్యాన్ని, ఈ వాక్యంలోంచి దేవుడు మనతో మాట్లాడే అనుభవం, మనం పొందే మేలు, మనం పొందే ఆశీర్వాదం ఏమిటో అవి చూద్దాం. ఏమిటంటే, ఈ కీర్తనల ద్వారా లేఖనము, ప్రవచన లేఖనము, ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుద్దును. మన అంశం కూడా అదే, మేలుకరమైన ఆశీర్వాదం. ఎందుకనంటే ఈనాటి దినాల ప్రస్తుతి దినాలలో ప్రజలకు, ప్రభు పిల్లలకు మేలు కావాలి, మేలు అవసరమై ఉంది. పిల్లరా, ఆ మాటను గుర్చి దేవుడు జ్ఞాపకం చేసేటప్పుడు పక్షిరాజుని జ్ఞాపకం చేశారు. ఎందుకని అంటారు? పక్షిరాజుకి వృద్ధాప్యం
ఉన్నప్పటికీ ఆ వృద్ధాప్యం నుంచి అది విడుదల పొంది యవనములోను ప్రవేశిస్తుందంటండి అది. ఎందుకనంటే దాని ఒంటి మీద ఉన్న ఏకలు పాతబడినప్పుడు మిగిలినటువంటి ఆ పక్షిరాజులు కలవనవు. కాబట్టి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి తన వాడిగలిగినటువంటి ముక్కుతో అవన్నీ పెరిగి వేసేసుకుని, రక్తము కారినప్పటికీ పెరిగి వేసుకుని, రెక్కలు విప్పి ఆ నూతనమైన ఏకల కొరకు అది నిరీక్షిస్తుందంటండి. కొద్ది రోజుల తర్వాత ఆ నిరీక్షణలో తినటము త్రాగటం మానేస్తుంది. కొద్ది కాలం తర్వాత నూతనమైన ఏకలు ఆ శరీరంలో మొలవటం ప్రారంభించిన తర్వాత ఆ వృద్ధాప్యం తొలగిపోయి ఒక యవనకాలాన్ని యవనత్వాన్ని రూపొందించబడి మరలా రివ్వున ఆకాశమునకు ఎగిరి మరలా క్రిందికి రివ్వున దిగి చూశారండి. అది ఎప్పుడు కూడా తన వృద్ధాప్యను పోగొట్టుకుని ఒక నూతనత్వం పొందుకున్నప్పుడు ఒక ఆనందం. అంతే కదా వాక్యం చెలవిస్తుంది, యేసు ప్రభులోనికి మీరు వచ్చినప్పుడు, నూతనంగా ప్రభుని నమ్ముకున్నప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, పరిశీలన ఉన్నప్పుడు ఆనందం ఎంత బాగుంటుంది. అదే పరిశుద్ధాత్మ అనుభవం. ఆ సమయంలో వృద్ధాప్యం అనిపించదు, మేము ఇది చేయలేమనిపించదు, అది మొయ్యలేమనిపించదు, మేమంతటోళం కాము అనిపించదు. ఏమైనా సరే దేవుని కొరకు సాహసం కనిపించుద్ది, ఒక యవన బలము యవనత్వం వారిలో కనిపించుద్ది. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, పక్షిరాజు యవనమలే నీ యవనమును, మరి లేకపోతే నీ హృదయమును, లేకపోతే నీ జీవితమును, మీ యొక్క బ్రతుకులను, ప్రార్థనా జీవితాలను ఒక నూతన పరిశ అనుభవం, ఒక వినూత్న అనుభవం. ఎంత మంచి మాటలండి. దేవుడు ప్రవచన వాక్యం ఇది పిల్లరా. దేవుని వాక్యం సెలవిస్తుంది నిన్ను అట్లా నూతన పరిచి, వాక్యం సెలవిస్తున్నట్లుగా క్రొత్తదగునట్లు. క్రొత్తదంటే ఎవరికైనా ఇష్టమే కదండి. క్రొత్త అనుభూతి, క్రొత్త బట్టలు వేసుకున్నప్పుడు, క్రొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు, క్రొత్తగా ఏదైనా ఉంగరం పెట్టుకున్నప్పుడు, నక్లీస్ వేసుకున్నప్పుడు ఆనందం ఎంతో ఉంటుంది. చూడండి, అంతకంటే ఎక్కువ ఆనందం పరిశుద్ధాత్మలో మారుమనసు పొందినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు, చూడండి దేవుని సేవ పిలుపులోకి వచ్చినప్పుడు. ఎన్ని అవమానాలైనా ఎన్ని బాధలైనా జయించటానికి సహించటానికి అవి బరువు అనిపించవు. కారణం ఏంటంటే లోపల ఉన్న ఆనందము బలహీనతల కంటే, అవమానాల కంటే బలమైన ఆనందం, అది ఆత్మ సంబంధమైనది. దేవుడు అంటండి అట్లా చేస్తాడంటండి. అదే ఒక మేలుగా దాన్ని ఏమన్నారంటే, ప్రభు మేలుతో హృదయమును తృప్తిపరిచేదను. ఒక మేలు, ఏదో ఒక మేలు, ఆత్మ సంబంధమైన మేలు. దీనిలో ఒకటి రెండు వచనాలు మరి మీకు జ్ఞాపం చేస్తాను. ఏమిటంటే యిర్మీయా గ్రంథంలో ఒక మాటను మనం చూస్తామండి. మొదటి మాట ఒకటి జ్ఞాపం చేసుకుందాం. యిర్మీయా గ్రంథంలో 6:16 దయచేసి చూడండి. మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి. మొదటి మాట మనం జ్ఞాపం చేసుకుంటున్న మాట, పురాతనమైన మార్గములలో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, పురాతనమైన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి తెలుసుకోండి కదా, అడిగి తెలుసుకోండి. ఈరోజున ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఏమిటంటే పిల్లరా, వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆ మాటలో 16 చెప్పిన మాట పురాతనమైన మార్గము. అసలు ప్రపంచం ఉన్నది, ప్రపంచ ప్రజలు ఉన్నది ఈ పురాతనమైన విషయంలోనే ఉన్నారు. ఎవరన్నా ఏదన్నా అడిగితే క్రీస్తు పూర్వం 5000 క్రితం ఏముందో పరిశోధించే పరిస్థితుల్లో ఉండిపోయారు. అంటే దాన్ని ఏమంటారంటే వేదాల్లో, వేదములో మనుషులు ఉండేరు, సొంత జ్ఞానములో ఉండిపోయారు, పుస్తకాల్లో కామెంట్రీలో వీటిలో మనుషులు ఉండిపోయారు. ఏదో ఒక క్రమం, ఏదో ఒక మేలు ఉండకపోతుందా ఈ ప్రపంచంలో అని. కానీ ప్రభు ఇక్కడ చలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, మేలు కలుగు మార్గము ఏది అని అడగాలి. ఏమండి అడగాలి? బాగోలేదండి, ఒక రోగి జబ్బు చేసింది, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? మంచి హాస్పిటల్ ఏదని అడుగుతాడా? మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? ఎవరైతే ఏమైందిరండి, ఒక అని మన ప్రక్కడున్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్తాడో చెప్పండి. అలాగే ఒక కుమార్తె పెళ్లి చేయాలి, ఎవరైతే ఏమైంది అనుకుంటామా? మంచి సంబంధం అడుగుతాం, చదువు అడుగుతాం,
డిగ్రీని అడుగుతాం, మరి ఉన్నత స్థితిని అడుగుతాం, ప్రవర్తన అడుగుతాం, ఇంటి పేరుని అడుగుతాం. కొంతమంది అయితే మొన్న నాకు చెప్తున్నారు ఒక ఆయన, వారి గృహం వారి ఇంట్లో మరి 3-4 తరాల వరకు ఏమైనా షుగర్ ఉందండి అంటున్నారు ఎవరికన్నా. మంచి అడుగుతాం, మరి దేవుని రాజ్యమును గురించి, మంచి మేలుకరమైన ఆనందము గురించి, ఒక మంచి భవిష్యత్తుకి. చూడండి, ఏదో ఒక దేవుడు అంటే ఎట్లా అండి, ఏదో ఒక మార్గములు అంటే ఎట్లా అండి, అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అంటే ఎట్లా అండి, అయితే మేలు కలుగు మార్గము ఏది అని అడగాలండి. ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మేలు కలుగు మార్గము, ఎంతోమంది వచ్చారండి, ఎంతోమంది దైవ స్వరూపులుగా కనిపిస్తాయి, కానీ నేనే మార్గమును సత్యమును నిత్య జీవమును అని నేనే అని పలికిన వారు ఎవరునూ లేరు. నేనే పునరుద్ధానుణ్ణి, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేనే సర్వశక్తిగల దేవుడునని ఎవరు చెప్పలేరండి. ప్రభు అంటాడు, నేనే మార్గమును మేలుకలుగు మార్గము. చూడండి, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక ఆయన చూడండి పరుగు పరుగున వచ్చాడంటండి. రావటమే యేసు ఎదుట మోకాళ్ళుని, సత్పురుషుడా నిత్య జీవునకు వారసుడనగుటకు నేనేం చేయాలి అన్నాడండి. అప్పుడు ప్రభు చెప్పాడు, ఆయన వేదంలో ఉన్నాడు, ఆయన ధర్మశాస్త్రం అంటే ఏంటండి, లా కదండి, ధర్మశాస్త్రం అంటే వేదం, ధర్మశాస్త్రం అంటే అది ఒక లా, అదే ప్రపంచంలో ప్రభుత్వాల్లో ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది, ఆ సిస్టమ్ అంతా ప్రజల్లో ఉంది. ఆ లా పద్ధతిలో నుంచి పరిగెత్తుకొచ్చాడు. మరి దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, తల్లిదండ్రులు ప్రేమించాలి, ఇవన్నీ చెబితే నేను అవన్నీ బాల్యం నుండే చేస్తానని అన్నాడు. బాల్యం నుండి ఆ లా పద్ధతిలో, ఆ యొక్క వేదం అనే పద్ధతిలో, వేదాలు చదివి వేదాలలో పొర్లి, వేదాలలో నిండిపోయిన వ్యక్తి ఎందుకు పరిగెత్తుతున్నాడు? ఏదో ఒకటి తక్కువయ్యే కదండి, ఏదో ఒక దప్పికి తీరినట్టే కదండి. ప్రభు అన్నాడు చక్కగా, నీకు కలిగినవన్నిటి నమ్మి నన్ను వెంబడించు. అది ఎంత మంచి మాట కదండి, ప్రభు అన్న మాట చాలా చక్కనే మాట. మీరు నన్ను వెంబడించు, ఎంత ఆఫరు, దేవుడిచ్చిన ఆఫరు. కొంతమంది వస్తానంటేనే కుదరదన్నాడు, ఇతనికి మంచి ఆఫర్ అండి. ఈరోజు మన దేశాన్ని కూడా, మన రాష్ట్రాన్ని కూడా, మన ప్రాంతాన్ని కూడా, మీకు కూడా, మీ కుటుంబంలో కూడా, ప్రియులారా, దేవుడు చూడండి ఆ కృప, రండి అని అన్నాడు. ఒకళ్ళు పొండి అంటే ఎవరు రాలేరండి, ఆచి తూచి మాట్లాడే క్రీస్తు ప్రభులు వారు. ఆయన పలికినది ప్రతీది అట్లా నెరవేరుతుంది. చూడండి, నన్ను వెంబడించు, ఎంత చక్కని అనుభవం, ఎంత చక్కని అనుభవం. అయితే అతను చిన్నబుచ్చుకుని, అంటే మేలు కలుగు మార్గము యేసు క్రీస్త, చాలామంది ఉద్దేశంలో ఈయన ఇంత సింపులా కదండి, యేసు ప్రభు ఆయన మార్గము. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడిన మాట మీకు జ్ఞాపం చేస్తాను, 7వ అధ్యాయము 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. చూశారండి, యేసు ప్రభు చెప్పిన మాట, ఇరుకు మార్గమున ద్వారమున ప్రవేశించుడి, ప్రయత్నం చేయండి అని అనలా, ప్రవేశించండి. లోక సువార్త 13:24 వచనంలో ఏముంటుందంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని, పోరాడు డి డి అంటే మరి టీవీ ఫోగ్రల్లో అదో డి ఫోగ్ర ఉంది, అది కాదు నేను అనేది, పోరాడుడి పోరాడాలి, దీనిని కనుగొనువారు కొందరే. ఇరుకు మార్గములో ఎందుకు అంటే అది జీవమునకు పోవు మార్గము, ఆ విశాలములో అబ్బా ఆ విశాలమైన మార్గం ఒకటి ఉంది, స్వేచ్ఛ. ఏమండి ఆ విశాలమైన మార్గంలో? ఒక ఆయన నాకు చెప్పారు, ఏమని చెప్పారంటే, అయ్యా నేను మా అబ్బాయి సంచి అంటండి తీసుకెళ్ళి అక్కడ పెట్టమన్నారంటండి, అక్కడ పెట్టినందుకే పోలీసులు పట్టుకున్నారండి. మరి ఆ సంచిలో ఏముంది బాబు అంటే, ఏమో బాబు ఏముందో, దానిలో డ్రగ్స్ ఉంది, దానిలో గంజాయి ఉంది, ఏమి లేదు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టమన్నారు, పెడితే నీకు 10,000 ఇస్తామన్నారు.
బిర్యానీ ఇట్లా ఎన్నిసార్లు పెట్టావంటే 200 సార్లు పెట్టాను బాబా. సంచరే ఉందా ఏముందో నాకు తెలియదు. నాకు బిర్యానీ పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు స్వేచ్ఛగా చక్కగా. ఇంట్లో కావాల్సితే డబ్బులు ఇస్తున్నారు. ఏం చేస్తున్నావరంటే నీ ఏదో చేస్తున్నాను, మీకు కావాల్సిన డబ్బులేగా అంటున్నాడు. అది విశాలము, అది నరకం. అది ఏ కోణమో, కుంభకోణమో ఏదో ప్రియులరా, అది స్వేచ్ఛ అండి. దానిలో స్వేచ్ఛ త్రాగు. చూడండి, త్రాగేవాడిని ఎందుకు త్రాగుతున్నాం అంటే, ఎందుకు ఇట్లా సినిమాలు చూస్తున్నాం అంటే, ఎందుకు నువ్వు అట్లా మరి ఇట్లా నడుచుకుంటున్నావు అంటే, అది స్వేచ్ఛ, అది విశాలం, అది విశాలమైన మార్గము. కానీ ప్రభు అన్నాడు, ఇరుకు మార్గములో జీవం ఉంది, అదే ఆ మార్గమును నేనే. ప్రియులరా, దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం, దానిలో పోరాడాలి, మనం నడుచుకోవాలి. చూడండి, అందుకని మేలు కలుగు మార్గము యేసుక్రీస్తు. చూచారండి, బైబిల్ ఒక మాట ఉందండి, భార్య దొరికిన వారికి మేలు దొరికినని. ఎక్కువగా వివాహాల్లో మాట్లాడుతూ ఉంటాం, కానీ వివాహాలు మాట్లాడి ప్రక్కన పెట్టడం కాదండి. వధువు సంఘము క్రీస్తు ప్రభునకు మరి ఒక వధువు సంఘం అని పేరు ఉంది. ఆయన పెళ్లి కుమారుడైతే వధువు మధ్యాకాశంలో 7 ఏండ్ల విందు. ప్రియులరా, ఆ సంఘమును గూర్చే భార్య అని చెప్పాడు, గుణవతి భార్య. మేలు, నీకు ఒక సంఘం దొరికిందనుకోండి, నువ్వు ఒక సహవాసంలో ఉన్నావా, రక్షణ అనుభవంలో ఉన్నావా, ఉపదేశం క్రింద నీకు మేలు. ఈరోజున ఎంత కీడు ఉంది ప్రపంచంలో, ఏ ప్రాంతంలో లేదండి కీడు, భయంకరమైన మరణం మరణ వేదికగా ఉంది ప్రపంచానికే, మరి దేశానికే, మన రాష్ట్రానికే ఒక వేదిక. ప్రియులారా, ఒక వేదికగా ఉంది కరోనా అనే భయంకరమైన మరణకరమైన పరిస్థితి. భయపడుతున్నారు, వణుకుతున్నారు. కాబట్టి ఈ సమయంలో మేలు కలుగు మార్గము, నీకు యేసుక్రీస్తులో మేలుంది, యేసుక్రీస్తులో క్షమ ఉంది, యేసుక్రీస్తులో ఆదరణ ఉంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, విలాపవాక్యములు 3:27 ఏమని, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ప్రైజ్ ద లార్డ్. యవన కాలమున కాడి మోయుట మేలు. మొదటి మాట ఏంటంటే, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. ఏ మేలు? నిత్య జీవం అనే యేసుక్రీస్తునందు నీకు సమృద్ధి మేలుంది. రెండో మేలు ఏంటంటే, యవన కాలముల కాడి మోయుట నరునికి మేలు. చూడండి ప్రియులారా, అది చాలా చక్కని అది పదమై ఉంది. దేవుని వాక్యములు మనం మరి నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఆ కాడి మోపినది యెహోవాయే, దేవుడే. ఇది ఒక చక్కటి ఆత్మీయ అనుభవం అండి. దీనత్వం, తగ్గింపు, ఇది ఒక సేవా నియమం. 31:18 వ్రాయబడి ఉంటుంది. మరి కాడికి అలవాటు పడని కోడె దెబ్బలకు లోబడినట్లుగా, దేవుడు ఒక కాడిని యేసయ్య నేర్పినట్లుగా, మోపినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. అదే ఒక సేవా కోణము, ఒక పరిచర్య, యాజకత్వం. నడుచుకోండి, ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు మోపాడు, పిలిచాడు. క్రీస్తు శకము, యేసుక్రీస్తు మరి వెంబడించినటువంటి శిష్యుడే తోమా. ఫస్ట్గా మొట్టమొదటిగా మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి ఆ కాడిని ప్రకటించాడు. అయినా నాటి నుండి నేటి వరకు ఇన్ని సంవత్సరాలైనా మరి సువార్త పరిచర్య నత్త నడకలో ఉందంటే మరి దుఃఖం ప్రియులారా. కాబట్టి ఒక కాడి అనే మాటలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నా. ఏంటంటే, ఒక ఎద్దు బండి ఉందండి, అది ఆ బండికి అది ఆ కాడికి అదే అది ఒంటెద్దు బండి అంటారు. యేసు ప్రభువుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇది కాడి, ఇది ఒక కాడి. చూడండి, ఒక ప్రక్క నీవుంటే మరొక పక్క ఎవరో ఉండాలి, ఉంటేనే అది కాడి. ఒకవేళ యేసు అది ఆ కాడి ఇంకొక ఎవరంటే యేసుక్రీస్తే అని చెప్పాడు. ఆయనే చెప్పాడుగా, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్తమైన ప్రజలారా అని. ఒకవేళ యేసు లేని కాడి అనుకో, అది ఒంటెద్ది బండిలాగా ఎంత బరువైనా అది నువ్వే మోయేసుకోవాలి. అది నీకు భారం అనిపించుద్ది, అది నీకు బాధ అనిపించుద్ది. దేవుడు లేని ప్రతి వ్యక్తి, దేవుడు లేని ప్రతి కుటుంబం, ప్రతి దానికి అది ఒక భారం, బరువు అనిపించుద్ది. పిల్లరా, లాక్డౌన్ వస్తుంది, ఎలా బ్రతకగలం? అదే దేవుళ్ళు ఉన్నావు అనుకో, దేవుడు ఉన్నాడు అనుకుంటావు. చూడండి,
ధనముంది అయినా సరే ధనంతో తృప్తి పడలేరు పిల్లారా. దేవుడు ఒక కాడి మోపే ఒక గొప్ప అనుభూతి. చూడండి, అది మోపేడు కానీ కాడికి అలవాటు పడని కోడే. కోడే వల్లే చాలామంది అలవాటు పట్టట్లేదు, ప్రేయర్కి అలవాటు పట్టలేదు, విశ్వాసానికి అలవాటు పట్టలేదు, దేవుని యందు నిరీక్షించి నడుచుకోవటానికి ఇష్టపడతలేదు పిల్లరా. కాబట్టి దేవుని వాక్యం చెలవిస్తున్న మాట ఏంటంటే, నా కాడి అనే మాటలో 11వ అధ్యాయము 30వ వచనం ఉంటుంది, నా కాడి తేలికను సులువునై ఉంది. ఈజీ అంటండి, తేలిక ఆ మాట, కాడి అనే మాట అక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, నా కాడి మరి తేలిక, మీ ప్రాణములకు విశ్రాంతి. యేసుప్రభు దగ్గరికి వస్తే, యేసుప్రభు అంటే మరి అసూయి పడితే యేసుప్రభువే దేవుడని మరి తక్కువగా అనుకుంటే దేవుని పరిశుద్ధాత్మ ఆ క్రియ నీలో జరగదు. దేవుని కాడి కిందకి రావాలి పిల్లలు. అందుకొరకే దేవుడు అది నీకు మేలు. నరునికి ఒక కాడి, దేవుని కాడి అది వారికి మేలు, వారి జీవితానికి మేలు, వారి కుటుంబానికి మేలు, వారి కుటుంబానికి మేలు. ఒక కుటుంబం నేను చూశా, ఉదయము సాయంత్రము ఇట్టి పరిస్థితుల్లో ఎప్పుడు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రార్థన చే తృప్తిగా ఉంటున్నారండి. వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళే. అమ్మ పనికి ఏమైనా వెళ్తున్నారా, ఎట్లా ఉంది మీరు పోషణ అంటే, అయ్యా మాకు అంత సమృద్ధిగా చక్కగా ఉంది. వాళ్ళకి ఏం జాబులు లేవు, పనులు చేసుకునేవాళ్ళు. ఏంటి వాళ్ళు దేవుని కాడి కింద వారికి తేలిక చేస్తారంటండి. బైబిల్ ఒక మాట ఇటు రాయబడి ఉంటుంది, కీర్తనలు 22:55 ఏముంటుందండి, మీ భారము యెహోవ మీద మోపము. సామెతలు 16:3 ఉంటుంది, ఏమనంటే మీ పనుల భారము యెహోవ మీద మోపము. అలాగే 68:17 అక్కడ ఉంటుంది, ప్రతి దినము మీ భారములను ఆయన మోయుచున్నాడు. ఎంత మంచి మాట అండి, ప్రతి దినము, ప్రతిరోజు, ఎప్పుడో ఒకసారి కాదు, నెలకోసారి, వారానికి ఒకసారి కాదు, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మనం నడుచుకుంటే ఆశీర్వాదం. అందుకొరకే దేవుని కాడి అది సులువ. ఆమేన్. దేవుని కాడి అది సులువైంది. ఒక మాట చెప్తున్నాను, 24 లక్షల జీవరాశులు, మృగాలే కానీ పురుగులే కానీ ఇవన్నీ మీటింగ్ పెట్టినాయంట దేవుని సృష్టిలో. మనంతటిలో చూడండి, తేలికగా ఉండే జీవులు ఏవి అని అంటే, 24 లక్షల ఆ జీవరాశులు చెప్పినాయంట, మనందరికంటే తేలిగ్గా ఉండే ఒక జీవి స్పైడరు, సాలిపురుగు. అయితే అంత తేలిగ్గా అని ఏంటంటే, దానిలోంచి వచ్చినటువంటి లాలాజలం ద్వారా స్పీడ్కి పైకి ఎక్కగలదు, కిందకి రాగలదు, గాలికి అట్లా ఓగగలదు, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇవన్నీ కలిసి అక్కడికి వెళ్ళి మా 24 లక్షల దేవుని సృష్టిలో నువ్వు తేలికైన జీవు అంట, నిన్ను మేము ఎన్నిక చేసుకుంటున్నామంటే అదందంట, ఓసోస్ నేను కాదు నాకంటే ఇంకోటి ఉంది. అదేంటంటే జిల్లేడు పువ్వు, అది విచ్చిలినప్పుడు దానిలో చిన్న చిన్నగా విత్తనాలుగా దానిలో ఒక తెల్ల పువ్వుగా వచ్చేది, గాలిలో ఒక్క క్షణములో పైకి వెళ్ళి కిందకు వచ్చి ఎట్లాగో వెళ్తా, అంత నాకంటే ఎక్కువ తేలిగ్గా ఆ జిల్లేడు పువ్వు ఉంటుందని చెప్పిందంట. ఇవన్నీ కలిసి మళ్ళా అక్కడికి వెళ్ళి అడిగినాయి అంటండి. పిల్లరా, వెళ్తే నువ్వు మా ఎన్నికలో 24 లక్షల ఎన్నికలో నిన్ను ఎన్నిక చేసుకున్నాం, నీకు ఒక గిఫ్ట్ ఇస్తాం, బహుమానం ఇస్తాం. దేవుడు సృష్టించిన సృష్టిలో బాగా తేలిగి ఉండే వ్యక్తి నువ్వే, కాబట్టి నిన్ను ఎన్నుకుంటున్నామంటే ఆ జిల్లేడు పువ్వు అందంటండి. ఓ సోస్ మీరు బలెవోళ్ళులే, నేను బాగా తేలిక అనుకుంటున్నారు మీరు అంటే, మరి ఎవరు అని అడిగితే చెబుతుందంట, మీకు తెలీదా నాకంటే బాగా తేలికగా ఉండేది మీకు తెలీదా, ఏంటి బాబు ఏంటి అని అంటే అది చెప్పిందంట, యేసయ్య కాడి. యేసయ్య కాడి తేలిక, నువ్వెందుకు ఎత్తుకోలేకపోతున్నావు, అది నీకెందుకు బరువు అనుకుంటున్నావు, అది భారం అనుకున్నావు. యేసయ్య నీ భారమును తేలిక చేస్తాడు, యేసయ్య నీ దినదినము నిన్ను తేలికలో నడిపించేవాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చెలవిస్తుంది, నీ హృదయమును అట్టి మేలుతోనే తృప్తిపరుస్తాడు. పక్షిరాజు యవనం వలె ఎప్పుడు నూతనంగా ఉంటావు, ఫ్రెష్గా ఉంటావు, పరిమళముగా ఉంటావు. రెండో మాట ఆ యొక్క మార్గము, ఆ రెండో మాటలో మేలు కలుగు మార్గము అదేంటంటే నిత్య జీవము. లేఖనాలలో మీరు నిత్య జీవం వెతుకుతున్నారు, కానీ అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో రాయబడలేదండి,
యేసుక్రీస్తు నిత్య జీవపు మార్గము. నిత్య జీవం ప్రతి వారికి మేలు, మేలు కలుగు మార్గం అది. మేలు అక్కడ ఉంది. రెండో మాట మనం చదివాం, యవన కాలములు కాడిమోయట నరునికి మేలు. చూడండి, ఎందుకంటే నీకు బరువైన, భారమైన, రోగమైన, రుగ్మత అయినా, సమస్య అయినా, ఏ సమస్య అయినా, అది కోర్టు సమస్య అయినా, మరి ఎలాంటి పరిస్థితి అయినా, అది నీకు తేలికగా, ఎందుకంటే నీకు తేలిక చేసే మేలు అండి. ఎంత పెద్ద సమస్య అయినా నీకు తేలిక చేసే మేలు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అట్టి మేలుకరమైన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి మాటలు తీర్చునగాక చిన్న ప్రార్థన. తండ్రిని కొందనాలు. ఈ వాక్యం వినే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏకీపంచిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయనా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం, మరి సావుకులైన వారి కోసం ప్రార్థిస్తున్నాం. కాపాడండి, సావుకులను లేపండి అని ఒకప్పుడు ప్రేయర్ చేసాం, ఇప్పుడు వారిని కాపాడండి అని ప్రార్థిస్తున్నాం. మా దేశ, మా రాష్ట్ర, మా గ్రామ ప్రజలు, ఈ వర్తమానం వింటున్న ప్రజలు, వారి కుటుంబాలను కాపాడండి, రక్షించండి, కరోనా నుంచి, కీడు నుంచి, మరణం నుంచి తప్పించి దీవించండి. ప్రభువ నాయన, ప్రభు నీ రాకడ వరకు సిద్ధపరిచి ఇంకా అనేకులు ప్రభు వైపు తిరిగి నీ కాడి క్రిందకు, నీ మార్గములోనికి, నీ మేలులోనికి వచ్చి తృప్తి పొంది ఆశీర్వాదకరుణట్లు సహాయం చేయమని, ఈ మనవలను ముద్రించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.